లోటు బడ్జెట్ అంటున్నారు కేంద్రం నుంచి కూడా సాయం అంత ప్రత్యేక ప్యాకేజ్ అన్నారు కానీ ప్రత్యేక ప్యాకేజ్ నుంచి మనకేం పెద్దగా రావాల్సిన నిధులే వస్తున్నాయి ప్రత్యేక ప్యాకేజ్ నుంచి ఏం రాలేదు ఈ పరిస్థితుల్లో మీరు అనుకున్న మేర అభివృద్ధి సాధించగలరా ప్రత్యేక ప్యాకేజ్ అనేది ఇంకా పూర్తి స్థాయిలో ఏ ఏ దానికి ఏ ఎంతెంత ఇవ్వాలనేది ఇంకా పూర్తిగా ఎక్కడ కూడా స్పష్టత లేదు ఇంకా అప్పుడే ఎక్కడ వచ్చేస్తుంది ప్యాకేజు రా వెనుకబడిన రాయలసీమ జిల్లాల కోసం యాభై యాభై కోట్ల రూపాయలు ఏడు జిల్లాలకు ఇవ్వడం జరిగింది కేంద్రం ఆ డబ్బులు మన జిల్లాకు యాభై కోట్లు వచ్చాయి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా తక్షణమే మాట్లాడి పనులు చేస్తున్నాం వెనకబడిన జిల్లాలకు ఇచ్చే మొత్తం ఇచ్చేది అది ప్రత్యేక ప్యాకేజీ కిందికి రాదు కదా అది అవును రాదు అది ప్రత్యేక ప్యాకేజింగ్ ఇవ్వలేదు కదా కేంద్రం ఇంకా ప్రత్యేక ప్యాకేజ్ ఎంత ఇస్తాది ఏమని ప్రకటించలేదు కదా ప్రత్యేక హోదా ఇవ్వము ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామంటే మీరు ఒప్పుకోవడానికి గల కారణం ఏమంటారు మీ పార్టీ మా పార్టీ చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి చెప్పారు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పనిచేస్తాను రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు కూడా ప్రత్యేక హోదా కావాలని కోరుకుంటున్నారు మేము కూడా ప్రత్యేక హోదా ఈరోజు కూడా కావాలని కోరుకుంటున్నాం కానీ ప్రత్యేక హోదా ఫోర్టీన్ ఫైనాన్స్ ద్వారా కానీ ఒక కమిటీ ద్వారా కానీ ఇవ్వలేము ఇతర రాష్ట్రాల్లో ఉండే ప్రత్యేక హోదాలు కూడా ఈ డిసెంబర్ జనవరిలో పూర్తి అయిపోతున్నాయి ఇంకా కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వడానికి ఆస్కారం లేదు ఈ యొక్క మీకు ప్రత్యేక హోదా ద్వారా ఈ రాష్ట్రానికి ఎంత మేలు జరుగుతుందో అభివృద్ధి చేయాలనుకుంటున్నాము అంత స్థాయిలో మీకు వేరే రూపంలో ఈ అభివృద్ధిని చేస్తాం మీరు యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోండి అని చెప్పి చెప్పారు అది వాళ్ళు ఇచ్చింది కూడా మేము తీసుకోకుండా వదులుకుంటే రేపు ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగాలి అంటే ఈ రాష్ట్రం అట్లే ఉండాలంటారా ఈ రాష్ట్రం అభివృద్ధి జరగకూడదా అభివృద్ధి జరగాలంటే కేంద్రం ఇస్తున్న డబ్బు తీసుకొని ప్రత్యేక హోదా కావాలని మేము పోరాడుతాం ఏదైతే డబ్బు కేంద్రం ఇస్తుందో ఆ డబ్బు కూడా తీసుకుని రాష్ట్రానికి అభివృద్ధి కూడా చేసుకుంటాం పోరాటం ఎక్కడుంది ఇంకా ప్రత్యేక హోదా రాదు ఇవ్వలేము అని చెప్పేశారు ఈరోజు వెంకయ్యనాయుడు కూడా చెప్పారు ప్రత్యేక హోదా రాదు అంతకు ఎక్కువగా చేస్తాం అభివృద్ధి చేస్తామంటారు ప్రత్యేక హోదా ఇవ్వమని స్పష్టం చేసినప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పారు ఇక ప్రత్యేక హోదా ఇవ్వమన్నారు ప్రత్యేక ప్యాకేజీతోనే మనము అభివృద్ధి చేసుకోవాలన్నారు ఇక పోరాటం ఏం చేస్తారు మీరు పోరాటం అంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలో ఆ విధంగా ఒత్తిడి తేవడానికి దాదాపు రెండేండ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు లేకపోతే ఆ రోజే ప్యాకేజ్ తీసుకోవాలంటే ఆ రోజే తీసుకొని ఉండేవాళ్ళు కదా ప్రజల యొక్క మనోభావం దృష్టిలో ఉంచుకొని దాదాపు రెండేళ్ళ పాటు ఎదురు చూశారు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదానే కావాలి ప్రత్యేక హోదానే కావాలి అని చెప్పి రెండున్నరేండ్ల పాటు కేంద్రంపై వివిధ సందర్భాల్లో ఏ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలో అన్ని రకాలుగా ఒత్తిడులు తెచ్చారు కానీ రెండున్నర ఏళ్ల వరకు కూడా అయిపోతే కూడా కేంద్రం ఇంకా ఇవ్వలేమనే పరిస్థితుల్లో ఇంకా రెండున్నర సంవత్సరం మనం అయిపోయింది ఇప్పటికే గడిచిపోయింది ఇంకా మేము రాష్ట్రం అభివృద్ధి చేసుకోకపోతే మేము రాష్ట్ర ప్రజలకు మేము మోసం చేసినట్టలు అవుతాం రాష్ట్ర ప్రజలంతా ఇబ్బంది పడతారని చెప్పి రాష్ట్రంలో ఉండే ప్రజల యొక్క అభివృద్ధి కోసం ఈరోజు వాళ్ళు ఇస్తా ప్యాకేజ్ ఇస్తామంటే తీసుకొని రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి చే చేసుకోగలమని చెప్పి నమ్మకంతో ఉన్నాం నేను అత్తార్ చాంద్ బాషా కదిరి ఎమ్మెల్యేను మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్